हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन टिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल्ट वीडियो डिस्कस टॉपिक तेलंगाना संबंधी एग्रीकल्चर अंड वेटरनरी 2022 रिलेटेड काउंसलिंग अनेदी एप्पुडु स्टार्ट अवुतादी, ये वेबसाइट्स लो चेक चेसुकोवाली अन्नदी इवाल्टि वीडियो क्लारिटीगा डिस्कस चेसुकोवडानिकि ट्राई चेद्दाम। काबट्टि वीडियो अनेदी इंट्रेस्टिंगगा यूस्फुल्गा उंटुंदी, पूर्तिगा चूडडानिकि ट्राई चेयंडि। इक टापिक अयिते स्टार्ट चेसे मुंदु ना चिन्न रिक्वेस्ट अंटे, इप्पटिवरकु मन तेलुगु एडुकेशन टिप्स यूट्यूब चैनल नि मीरु एवरैना सब्सक्राइब चेसुकोकुंडा चूस्तुन्नट्लयिते मीकु यूस्फुल अय्ये इलांटि एन्नो वीडियोस कोसम अयिते सब्सक्राइब चेसुकोंडि। फ्रेंड्स, इक टापिक लो मेन తెలంగాణకు సంబంధించి ఎవరకైతే పాలసెట్లో ఎంబైపీసీ ర్యాంక్ వచ్చింటదో వాళ్ళనేది అగ్రికల్చర్ కావచ్చు, వెటర్నరీ కావచ్చు, లేదంటే హార్టికల్చర్ కావచ్చు, ఇట్లా ఈ త్రీ దాంట్లో మీరు జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట। మరి ఈ త్రీకి సంబంధించి కౌన్సిలింగ్ ఎక్కడ జరుగుతుంది, ఏ దాని రిలేటెడ్ గా జరుగుతుంది అంటే దీనికి కంప్లీట్ గా మనకు సెపరేట్ వెబ్సైట్స్ లో అయితే జరుగుతుంది। ఇక్కడ ఏదైతే మీరు పాలసెట్లో ఎగ్జామ్ రాశారో ఆ పాలసెట్ అన్నది జస్ట్ పాలసెట్ తో పాటు ఎగ్జామ్ పెట్టారు అంతే గాని దానికి మళ్ళీ కౌన్సిలింగ్ మాత్రం పాలసెట్ తో ఉండదు, కంప్లీట్ గా సెపరేట్ గా ఉంటది। అంటే ఇక్కడ అగ్రికల్చర్ కి సంబంధించి సెపరేట్ వెబ్సైట్ లో స్టార్ట్ అవుతది, వెబ్సైట్ లో కౌన్సిలింగ్ ఉంటది, వెటర్నరీ కి సంబంధించి సెపరేట్ వెబ్సైట్, అక్కడ కౌన్సిలింగ్ వేరే జరుగుతది, ఆ తర్వాత హార్టికల్చర్ కి సంబంధించి సెపరేట్ వెబ్సైట్ ఉంటది, అక్కడ వేరే విధంగా కౌన్సిలింగ్ అనేది జరుగుతది। మరి వీటన్నిటి రిలేటెడ్ గా కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతది, ఏ వెబ్సైట్ లో స్టార్ట్ అవుతది అన్నది ఇప్పుడు మనం క్లారిటీగా అయితే గమనిద్దాం। ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ పై చూసుకున్నట్లయితే ఇది మనకు ఏదైతే మనకు ప్రొఫెసర్ జయశంకర తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అన్నమాట। ఇందులో మెయిన్గా ఎవరైతే మనకు పాలసెట్లో ఎంబైపీసీ ర్యాంక్ క్వాలిఫై అయ్యారో వాళ్ళు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్లో జాయిన్ అవ్వడానికి ఈ వెబ్సైట్ అనేది యూజ్ అవుతుంది। వాళ్ళు కంప్లీట్గా ఈ వెబ్సైట్లోనే కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడం కావచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవడం కావచ్చు, ఏ ఇన్ఫర్మేషన్ అన్నా అగ్రికల్చర్ వాళ్ళు ఈ వెబ్సైట్లోనే మీరు అనేది చూసుకోవాల్సి ఉంటుంది। ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను। జస్ట్ ఇందులో మనకి ఏం జరుగుతుంది అంటే ఇక్కడ నోటిఫికేషన్స్ ఇవన్నీ స్క్రోల్ అవుతున్నాయి కదా, ఇలాంటి ప్లేసెస్ లో మనకు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కనుక రిలీజ్ అయినట్టయితే అక్కడ మనకు క్లారిటీగా ఇంటిమేట్ అయితే చేస్తారు, దాన్ని బేస్ చేసుకొని మీరు అనేది కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది। మేబీ ఇంకా డేట్స్ అయితే వచ్చినట్టు లేవు, అలా డేట్స్ వచ్చినట్టయితే మీకు ఇక్కడ క్లారిటీగా బ్లింక్ చేస్తారు, దాంతోపాటు ఇక్కడ పైన స్క్రోలింగ్ ఇన్ఫర్మేషన్లో కూడా చెప్తారు। ఇక్కడ ఏదైతే అడ్మిషన్ అని ఉందో అడ్మిషన్స్ దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఈ యొక్క డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ రిలేటెడ్గా మనకి బ్రోచర్స్ కావచ్చు, దాంతోపాటు ఫ్రీ స్ట్రక్చర్ కావచ్చు, లేదంటే ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ కాలేజెస్ ఉన్నాయి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ క్లారిటీగా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది। ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోండి, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనకు ఎవరైతే మనకు ఎంబైపీసీలో క్వాలిఫై అయ్యారో వాళ్ళకి యూజ్ అనేది అవుతుంది। దానికి సంబంధించి కాలేజ్ ఎక్కడున్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఓవరాల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఆ తర్వాత మనకు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సంబంధించి ఏమున్నాయి, ఆ తర్వాత మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఎన్ని ఇంటేక్స్ ఉన్నాయి, ఆర్గానిక్ అగ్రికల్చర్ ఎన్ని ఉన్నాయి, ఇదంతా కూడా మనకి క్లారిటీగా డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది। ఇదంతా కూడా మీరు ఒకసారి క్లారిటీగా గమనించండి, ఏదైనా కౌన్సిలింగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇదే వెబ్సైట్లో మీకు స్క్రోలింగ్లో ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు। కాబట్టి అగ్రికల్చర్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ వెబ్సైట్ని వాళ్ళ రీసెంట్ యాప్స్లో యాడ్ చేసుకొని ఫాలో అయితే అవుతూ ఉండండి। ఇక రెండవది ఏంటి అంటే మనకు రెండవది వెటర్నరీ కదా, దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ అనమాట। ఇక్కడ మీరు చూడొచ్చు పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ అని, కంప్లీట్గా వెటర్నరీ వాళ్ళకి ఇక్కడ మనకు కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది, వాళ్ళకి వేరే వెబ్సైట్స్లో ఎలాంటి పని కూడా ఉండదు, జస్ట్ ఈ వెబ్సైట్స్లోనే మనకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ చేస్తారు। ఇక్కడ ఏదైతే మనకు స్క్రోలింగ్ అవుతుందో ఇలాంటి చోట మనకు ఈ యొక్క అగ్రికల్చర్కి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, దానికి సంబంధించి ఎక్కడ వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో మనకు ప్రొవైడ్ అయితే చేస్తారు। కాబట్టి మీరు ఈ వెబ్సైట్ అనేది ఫాలో అయితే అవుతుండండి, ఖచ్చితంగా ఏదైనా అప్డేట్ వచ్చిందంటే ఈ వెబ్సైట్ నుంచి అప్డేట్ అయితే వస్తుంది। ఇంకా దీనికి సంబంధించి ఏదైనా అడిషనల్గా అప్డేట్ వచ్చినా సరే నేను అప్డేట్ చేస్తాను। ఇక రెండవ ఇంకా థర్డ్ది ఏంటంటే హార్టికల్చర్ అనమాట, దీనికి సంబంధించి ఎక్కడ దొరుకుతుంది అంటే సేమ్ దీని రిలేటెడ్గా కూడా ఒక వెబ్సైట్ అయితే ఉంది, ఇక్కడ మనకి క్లియర్గా అయితే గమనించవచ్చు, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ అని ఉంది కదా, దీని ద్వారా మీరు ఈ యొక్క హార్టికల్చర్లో జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి, మనకి ఏది కౌన్సిలింగ్ జరిగినా ఈ వెబ్సైట్లోనే అప్డేట్ అయితే వస్తుంది। ఇది కూడా మీరు స్క్రోల్ చేస్తూ ఉండండి, ఇక్కడ మనకు అనౌన్స్మెంట్స్ కావచ్చు, వీటి చోట్స మనకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది। మేబీ ప్రస్తుతానికి ఇంకా మనకు ఎలాంటి కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి రాలేదు, కాబట్టి ఈ వెబ్సైట్స్ అన్నీ ఇలాగే ఉన్నాయి, కాబట్టి మనకు కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చిందంటే ఇందులో స్క్రోల్ అవుతాయి, దాన్ని బేస్ చేసుకొని మీరు కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వచ్చు। ఈ త్రీ వెబ్సైట్స్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేసి రీసెంట్ యాప్స్లో పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి, అప్పుడు మీకు ఈజీగా మనకు కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినా దాన్ని ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడానికి ఏ టు జెడ్ ఈ వెబ్సైట్స్ అయితే మీకైతే 100% హెల్ప్ అనేది చేస్తాయన్నమాట। ఇంకా దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉన్నాయని అయితే చెప్తాను। మరి కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు వస్తాయి అంటే మేబీ నాకు తెలిసినంత వరకు ఇంకా కొంచెం ఒక 1 వీక్ కావచ్చు, 2 వీక్స్ అనే పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఎందుకంటే యాజువల్గానే
కానీ అగ్రికల్చర్ వెటర్నరీ ఇవన్నీ కొంచెం డిలే కానీ కౌన్సిలింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయన్నమాట. కాబట్టి అలా కంపేర్ చేసుకున్నప్పుడు ఇంకా ఒక 10 డేస్ అలా టైం పడుతుందేమో అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏదైనా అప్డేట్ వచ్చినట్టయితే డెఫినెట్గా నేను కమింగ్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ఇవాళ వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.